మట్టి మనిషి చెమట మనిషి అమ్మ, నువ్వు చెమట మనిషి అమ్మ. ఏంటో వీక్ డే సూప్ అనే వీకెండ్ సూప్ అనే తెలియదు నాకు బాగాలేందుకు తిడుతున్నావు. నాకు ఒక కంపోస్ట్ మెషిన్ కూడా కొనిపెట్టొచ్చుగా. బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరికైనా కాల్ చేస్తే అడుగుతాం కదా ఏం చేస్తున్నావు అట్లా అని చెప్పి. సో అలా ఈరోజు నేను మీ అందరిని అడుగుతా ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసుకుంటే మీరు ఏం చేస్తున్నారు అన్నదైతే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతా ఉన్నాను. అంటే అసలు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది అనమాట, లైక్ అసలు ఏ టైంలో మీరు నా వీడియోస్ చూడటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లైక్ ఏదైనా పని చేసుకుంటానా, లేకపోతే వంట చేసుకుంటానా, లేకపోతే పని అంతా అయిపోయిన తర్వాత మంచిగా కాసేపు ప్రెస్ తీసుకుంటాం చూసారా, ఆ టైంలో కాసేపు కూర్చొని నా వీడియోస్ చూస్తారా? సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మిమ్మల్ని అడిగాను కదా ఇంతకీ నేనేం చేస్తా ఉన్నాను అంటే, అత్యంత కష్టంగా ఉన్న జీరా వాటర్ తాగుతా ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నా అనమాట. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, వీడియో అయితే ఈ సాటర్డే రోజు చేసిన వీడియో. సో ఈ వీకెండ్, ఐ మీన్ మొన్న వీకెండ్ మా అత్తయ్య కోరికలు రెండు తీర్చామన్నమాట మేము. అందులో ఒక కోరిక మీరు ఈ వీడియోలో చూస్తారు, నెక్స్ట్ కోరిక ఇంకో వీడియోలో చూస్తారనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను మంచిగా, నేను సతీష్ వీకెండ్ వచ్చిందంటే వాక్కి వెళ్తూ ఉన్నాం కదా ఈ మధ్య, సో అలా ఒక లాంగ్ వాక్ అయితే వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నాకు ఫుడ్ వచ్చేసరికి నేను ఇట్లా తోఫుతో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీన్ని అసలు దీనికి ఏం పేరు కావాలో మీరే పెట్టండి, మీ ఇష్టం అనమాట. నేనైతే తోఫు అని కొన్ని వెజిటబుల్స్ ఫ్రై చేసుకొని ఇంకా అవి తిన్నాను. ఈ మధ్య తోఫు కూడా తింటా ఉన్నాను అనమాట. అంతకుముందు నేను ఎప్పుడు టోఫు అయితే ట్రై చేయలేదు, ఈ మధ్య తింటా ఉన్నాను. కొంచెం పర్లేదు, మరి బాగా అసలు బాగోకుండా అట్లేం లేదనమాట. ఇక్కడ మెయిన్గా నేను ఏం చూపిస్తా ఉన్నాను అంటే, నాకు ఒక పక్కేమో హంచికడ కూర్చొని మంచిగా చాక్లెట్ బిస్కెట్స్ అవి హైడ్ అండ్ సీక్ ఉంటాయి కదా అవి తింటా ఉన్నాడు అనమాట. ఇంకో పక్క సతీష్ ఏమో నన్ను ఊరించుకుంటా మా అత్తయ్య చేసిన పాయసం తింటా ఉన్నాడు. నాకు రెండూ ఇష్టం అనమాట. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అండ్ అలానే సగ్గుబియ్యం పాయసం ఉంటుంది చూసారా, జావలాగా చేస్తారే, అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళిద్దరిని అలా చూసుకుంటా నేను మధ్యలో కూర్చొని ఆ తోఫు తింటా ఉన్నాను. వా చూడు అసలు పూలు ఎంత బాగున్నాయో. మనకు కూడా ఇన్ని గులాబీలు పోస్తాయని నేను ఎప్పుడు అనుకోలే. బాగుంది కదా, వండర్ఫుల్. పింక్ గులాబీలు కూడా వస్తున్నాయి. ఉంటాయి రే, వాటికి బాగానే ఉంటాయి. వాటికి బాగానే ఉంటాయి. చెప్పాను కదా మా అత్తయ్యవి రెండు కోరికలు అని చెప్పి, అందులో ఇది ఒక కోరిక అనమాట. అదేంటి అంటే, మేము బయట అంతా క్లీన్ చేసి మొక్కలు వేయటం. మా ఒక రెండు మూడు వారాలుగా వరుసగా చెప్తానే ఉన్నారనమాట, ఏదో ఒక పని పడుతూ ఉంది. అండ్ అలానే మాకు కూడా అంత ఓపిక లేక తప్పించుకుంటా ఉన్నాం అనమాట. బట్ ఈ రోజు అయితే నేను సతీష్ ఇద్దరం కూడా డిసైడ్ అయ్యాము ఇది కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి. సో మొత్తానికి ఇంకా పని అయితే స్టార్ట్ చేసాము. బట్ బయట రోజ్ ఫ్లవర్స్ చూసారా ఎన్ని పూసాయో కదా, చాలా బాగుందనిపించింది. అప్పటికి నేను ఎప్పటికప్పుడే కట్ చేస్తూ ఉన్నా అనమాట, తీసి దేవుడికి పెట్టేస్తూ ఉంటాం కదా, బట్ అయినా కూడా చాలా బాగా పూస్తూ ఉన్నాయి. వాడు ఊరుకోడుగా తీసుకొస్తాడుగా. సో ఈరోజు అయితే గార్డెనింగ్ పని అనమాట. ఏంటో వీక్ డే సూప్ అనే వీకెండ్ సూప్ అనే పనులు మార్పే తప్ప పని మాత్రం సేమ్. చీ ఏం చెప్పాను నేను, అబ్బా కాదు సత్తి. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ సత్తి, టెల్ మీ. మనం పెట్టుకునే పనే కదా ఇదంతా, మనం పెట్టుకునే పనే అంటావా? సో ఈ రోజు అయితే మేము ఈ ఎక్స్ట్రా చెట్లు ఉన్నాయి కదా, ఇవి మనం హౌస్ తీసుకున్నప్పుడు ఇస్తారనమాట. సో అవి రిమూవ్ చేస్తా ఉన్నాము. ఇంకా కొన్ని మంచిగా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ వేసుకోవచ్చు అని చెప్పి అవి తీసేస్తా ఉన్నాం.
గార్డెనింగ్ లో ఎక్స్పర్ట్ అయిపోతావో ఏమో నువ్వు. మొన్న ఎవరో మెసేజ్ పెట్టారనమాట. యాక్చువల్ గా నాకు పేరు గుర్తులేదు కానీ, ఏంటవి తోటకూర సీడ్స్ అవా, తోటకూర సీడ్స్ వేసుకోవచ్చా అని పెడితే నేను అప్పుడే రిప్లై ఇస్తా ఉన్నా అనమాట. సతీష్ చూసి నిన్ను కూడా గార్డెనింగ్ టిప్స్ అడుగుతున్నారంటే పర్లేదండి అని అంటూ ఉన్నాడు. అంటే వీఆర్ స్టిల్ న్యూ కదా. అరే ఈసారి నీకు బాగా తోటకూర మొక్కలు వచ్చినాయి రే మంచిగా. పోయినసారి బాగా మంచిగా రాలా, ఈసారి బాగా వచ్చినాయి. పోయినసారి చెట్లు తెచ్చేసాను కదా, సీడ్స్ ఏమో మంచిగా రాలా. ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అన్నది అయితే మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. బట్ బేసిక్గా మనం ఇల్లు తీసుకున్నప్పుడు కొన్ని ప్లాన్స్ ఇస్తాడనమాట. అవి అప్పుడే అంటే ఇల్లు తీసుకోగానే చాలామంది తీసేస్తారు వాటిని అయితే మాత్రం. అప్పుడు చాలామంది కూడా చెప్పారనమాట, బట్ ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా నాకు అసలు ఎక్కనే ఎక్కలేదు నా వట్టబుర్రకైతే మాత్రం. బట్ మంచిగా గ్రీనరీగా ఉన్నాయి, మనం ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చి వేసే కన్నా ఇవే నయంలే అని చెప్పి నేను అట్లా ఉంచేసాను అనమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం అవి కూడా తీసేస్తే మంచిగా ఫ్లవర్స్ వచ్చే చెట్లు ఉంటాయి చూసారా, అట్లాంటివి వేసుకోవచ్చు అనమాట. సో మీకు గార్డెనింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా చేసుకోవాలి అట్లా అంటే ఫ్యూచర్ లో అన్నా చేసుకుంటాము అనుకుంటే మాత్రం అవి తీసేసుకోండి. రోజుకు పెంకు యు డిడ్ ఇట్ టేక్ ఎ బ్రేక్ లెట్స్ పాడు పాడు సుశీల పాడు. అమ్మా ఎన్ని ఓకేనంటవా? పీక్గలిగితే పీకు తెచ్చే నాకు అట్ర ఇచ్చేనా అన్నా. ఓకేనే ఉంది కదా అయ్యే కలిసి ఫ్రెండ్షిప్ చేస్తాయి అంటో మొత్తానికి ఒక చెట్టు పీకు రోజుకో చెట్టు పెట్టుకో 500 calories ఊరికే ఖర్చు అయిపోతాయి. తెగ్గు నచ్చిందంట పింక్ అన్నారు. నాకు ఒక కంపోస్ట్ మెషిన్ కూడా కొనిపెట్టొచ్చుగా. సో ఇందాక సతీష్ పీకాడు చూసారా, అట్లాంటి మొక్కలు మొత్తం 5-6 ఉన్నాయన్నమాట. సో 3 ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి ఇంకా దాటలేదు యాక్చువల్గా. మేబీ ఇంకొక ఫ్యూ మంత్స్లో మనం ఇల్లు తీసుకొని 3 ఇయర్స్ అయిపోతుంది అనమాట. సో 3 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఆ మొక్కలు బాగా పాతుకుపోయాయి అనమాట. వేర్లు అసలు చాలా మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయాయి. చాలా చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. అసలు మా వల్ల అవుతుందని అనుకోలేదు అన్ని పీకడం అయితే మాత్రం. ఒక్కటి అదే ఇందాక నేను సతీష్కి కూడా చెప్తున్నాను కదా, రోజుకో మొక్క పెట్టుకుందాం ఈజీగా 500 calories ఖర్చు అయిపోతాయి. సో అట్లా అనుకొని ఒక్కొక్కటి పీకేద్దాం అట్లా అని చెప్పి చెప్తా ఉన్నా అనమాట. బట్ ఏ మొత్తానికైతే మాత్రం కంప్లీట్ చేయగలిగాంలే, కానీ అది ఎలాగో మీరు తర్వాత చూస్తారనమాట. సో ఈ రోజుకైతే మాత్రం మినిమం ఆ ఒక్క మొక్క అన్న పీకేసి మందారం అయితే వేయాలనుకున్నాము. ఎందుకంటే మాకన్నా ఎక్కువ మా అత్తయ్య ఫీల్ అయిపోతా ఉన్నారనమాట, మేము ఎక్కడ మందారం వేయకుండానే పాడు చేసేస్తాము అని చెప్పి. సో ఫైనల్లీ ఆ టాస్క్ అయితే మాత్రం అకంప్లిష్ చేసామని చెప్పాలి. సో అట్లా కొన్ని పనులు అయితే మాత్రం సగం కంప్లీట్ చేసామన్నమాట. సగం కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తా ఉన్నాము. కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట, ఏమంటారు కొన్ని టూల్స్ కానీ అట్లాంటివి కావాల్సి ఉన్నాయి. సో వాటి కోసం అని చెప్పి హోమ్ డిపోకి వెళ్తా ఉన్నాము. బాగున్నాయి కదా బావా,
బాగున్నాయి కదా. ప్లాంట్ అంటే తెలియదు నాకు. ముచ్చు మొహాలు బాగాలెందుకు తెరుతున్నావు? తెరుతాను నేను, ఎవరినైనా తెస్తాను. యు ఆర్ సేవింగ్ 12% అంట. యు ఆర్ బయింగ్ 4 అనౌ. సో హోమ్ డిపోకి అయితే మాత్రం లోపలికి రాగానే ఇందాక చూపించాను కదా అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టాడు అనమాట. బాగా క్యూట్ అనిపించింది, తెచ్చుకుందాం అనుకున్నాను కానీ బట్ తెచ్చి ఎక్కడ పెట్టాలో ఐడియా లేదు, సో అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని బాక్సెస్ అయితే తీసుకున్నాము. సో ఈ ప్రజెంట్ అయితే దాని మీద ఆఫర్ ఉందంట. ఎంత ఆఫర్ ఉందా అని చూస్తే $1 ఆఫర్ ఉందన్నమాట. అది కూడా 4 కొంటే ఒక్కొక్క దాని మీద $1 తగ్గిస్తాడంట. సో మాకు ఎలాగో అవసరం ఉందిలేండి, వాడు ఆఫర్ పెట్టినా పెట్టకపోయినా ఎలాగో బాక్సులు అయితే కావాలన్నమాట. సో అందుకని ఒక 4 అయితే తీసుకున్నాము. మొన్న బాగా వర్షాలు పడ్డాయి కదా, సో ఆ వర్షాలకి బయట ఉన్న మీరు ఇందాక చూసిన అర్థమైపోయి ఉంటుంది. సో ఆ రోజ్ ప్లాంట్స్ అయితే బాగా వంగిపోయాయి అనమాట, ముందుకు వంగిపోయాయి. సో అనిపించింది హ్యూస్టన్లో అయితే కొంచెం వర్షాలు ఎక్కువే పడుతూ ఉంటాయి అనమాట, మళ్ళీ ఇంకో పెద్దది పడింది అంటే అవి ఖచ్చితంగా పోతాయి అనిపించింది. సో అందుకని చెప్పి వాటిని దేనికైనా మంచిగా కొంచెం గట్టిగా కడదామని చెప్పి ఇక్కడ కొన్ని ట్రెల్లీస్ ఉంటాయి కదా స్టాండ్స్ లాగా అట్లా, సో అట్లాంటివి కొన్ని తీసుకున్నాను. అండ్ అలానే మార్నింగ్ మా అత్తయ్య ఊరికే మాట వరుసగా అడిగారనమాట, ఈసారి మల్లె చెట్టు వేయట్లేదా దివ్య అట్లా అని చెప్పి. సో అలా ఇంక మా అత్తయ్య అడిగారు అని చెప్పేసి సతీష్కి ఒక మల్లె చెట్టు ఒక కనకాంబరం కూడా తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే నేను మొక్కలు అంటే సతీష్ ఇంకా కొట్టేట్టున్నాడు అనమాట, ఇయర్ ఆల్రెడీ కొన్ని తీసుకున్నాం కదా. సో ఇంకా సతీష్కి అయితే మాత్రం అంత ఇష్టం లేదు ఇంకా వేరేవి తీసుకోవటం. బట్ ఇంకా అత్తయ్య పేరు చెప్పాను కాబట్టి ఇంకా ఒప్పుకున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ ఈ మిగతా మొక్కలను కూడా తీస్తూ ఉన్నాం అనమాట. సో ఇలా తీస్తూ ఉంటే మేము చివరికి ఒక టెక్నిక్ కనిపెట్టాము, అదేంటంటే లోపలికి బాగా వేళ్ళు పాతుకుపోయాయి కదా, సో ఆ వేళ్ళన్నీ వచ్చేటట్టు గట్టిగా పీకటం కన్నా కూడా మంచిగా ఇట్లా సిజర్ ఉంటుంది కదా మంచిది, కొంచెం గట్టిగా ఉండేది గార్డెనింగ్కి యూస్ చేసేది, దాంతో వేళ్ళు మధ్యలో కట్ చేస్తూ ఉన్నాం అనమాట. కొంచెం పుల్ చేసి దాన్ని కట్ చేసేస్తూ ఉన్నాం. సో అప్పుడు కొంచెం ఈజీ, మరి టూ ఈజీ అని నేను చెప్పలే కానీ బట్ కొంచెం ఈజీగా అన్న తీయగలిగాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇవి కట్ చేస్తేనే చూసారు కదా వాటి ఇంకా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, లోపల ఇంకా బాగా పెద్ద పెద్దవి బాగా మందంగా ఉన్నాయి అనమాట. జాగ్రత్తమ్మా గుచ్చుకుంటే. ఇన్నాళ్ళకి నువ్వు మట్టి మనిషి అయ్యో, మట్టి మనిషి అమ్మా, చెమట మనిషి అమ్మా, నువ్వు చెమట మనిషి అమ్మా. తవుడు అయిపోయిందా లాస్ట్ కూడా? ఎలా అనిపిస్తుంది ఈ మొక్కలన్నీ బిక్కిన తర్వాత? ఒక్కటే బిగుతా అని చెప్పావు కదా, టెక్నిక్ అర్థమైన తర్వాత లిటిల్ టఫ్ బట్ ఓకే. సో మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సతీష్ నాకు కుకింగ్ లో హెల్ప్ చేస్తా ఉంటే దివ్య నువ్వు చాలా లక్కీ, సతీష్ నీకు బాగా హెల్ప్ చేస్తున్నాడు అట్లా అని చెప్పి. మరి ఈ రోజు ఏమంటారు, నేను కూడా సతీష్ కి చాలా హెల్ప్ చేశాను కదా, యాక్చువల్గా నేను చేయాల్సిన పని ఏం లేదు, ఆబ్వియస్లీ అవన్నీ కూడా చాలా కష్టమైనవి అనమాట, కొంచెం అలానే అమ్మాయిలు చెయ్య
అంటే చెయ్యకూడదు అని నేను అనట్లేదు అనమాట. బట్ సతీష్ చేస్తూ ఉన్నాడు కాబట్టి నేనేం నన్నేం హెల్ప్ కూడా అడగలేదు. బట్ నేను చేయగలిగినంత ప్రతి చోట నేను కూడా చేస్తానే ఉంటానమాట. సో ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తుంటే పాపం అవి తవ్వి కొంచెం తవ్వాలి కదా అది పీకటానికి, వాటికి కూడా సతీష్ హెల్ప్ సతీష్ అలిసిపోతే నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను అనమాట. ఎక్కడైతే ఇంక నేను చేయలేకపోతానో అక్కడ మాత్రం ఇంక మళ్ళీ సతీష్ని పిలుస్తాను, ఇంకా తను రిమైనింగ్ ఏమైనా ఉంటే అది చేసేస్తాడనమాట. ఇక్కడైతే అన్నీ ఇందాక కట్ చేస్తాం కదా, మొక్కలన్నీ పీకేసాం కదా, అవన్నీ కూడా మంచిగా ట్రాష్ బ్యాగ్స్ లో కూడా పెట్టేస్తా ఉన్నాను. యాక్చువల్గా ఇందాక హోమ్ డిపోకి వెళ్ళింది ఈ ట్రాష్ బ్యాగ్స్ కోసమే అనమాట. ఎవరికైనా నాకైతే తెలియదు అనమాట అంత ముందు, సతీష్ కంటే ఇట్లాంటివన్నీ ముందు కొంచెం ఐడియా ఉంది కాబట్టి తను చెప్తా ఉంటాడు. సో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, మనకి హోమ్ డిపోలో అయితే పెద్ద పెద్ద ట్రాష్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో మంచిగా ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ ట్రాష్ ఉంటే అట్లాంటి బ్యాగ్స్ బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పొచ్చు. మన ఇంట్లో ట్రాష్ క్యాన్స్ అయితే మాత్రం ట్రాష్ క్యాన్స్ లో వేసే ఉంటాయి చూసారా, అవి అయితే మాత్రం పెద్దగా ఎక్కువ పడతాయి అనమాట, అన్ని వాడాలంటే అసలు మనసు కూడా రాదు కదా. బట్ హోమ్ డిపోలో అయితే కొంచెం పెద్దవి దొరుకుతాయి, సో అట్లాంటివి తెచ్చుకుంటే సరిపోతాయి మంచిగా. సో అలా ముందు ఆల్రెడీ ఉన్న మొక్కలన్నీ తీసేసి అదంతా కూడా మంచిగా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్తవి తెచ్చాను కదా, ఆ మొక్కలు కూడా వేస్తాను అనమాట. సో ఇంక ఈ సీజన్కి అయితే నేను కొనే పూలు ఇవే, పూల మొక్కలు అయితే మాత్రం ఇంక ఇవే లాస్ట్ అని చెప్పాలి. ఇంకెంతకన్నా అయితే మాత్రం నేను కూడా తీసుకోను. ఒక్కటి వాల్మార్ట్లో ఒక్క రోజ్ ప్లాంట్ చూసాను అనమాట, దాని మీద కొంచెం మనసు ఉండే కానీ, బట్ మేబీ ఇప్పట్లో అయితే తీసుకోను అది. మేబీ నెక్స్ట్ ఏమైనా కొంచెం ఏమైనా హ్యాపీగా ఉంటే ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకుంటా అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా రోజ్ ప్లాంట్స్కి ఇందాక చెప్పాను కదా కొన్ని ట్రెల్లీస్ లాంటివి తెచ్చామని చెప్పి, మీరు చూస్తే నేను అది క్లియర్గా కనిపిస్తూ ఉందో లేదో తెలీదు, వీడియో బాగా పెద్దదవుతుందని చెప్పి నేను ఇంకా బాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను అనమాట. సో వెనక పెట్టి మంచిగా దాన్ని ఏమంటారు జాయిన్ చేసామన్నమాట. మనకి విడిగా క్లాంప్స్ లాంటివి దొరుకుతాయి కదా, సో వాటితోటి జాయిన్ చేసాము. ఇప్పుడు చూసారే ఎంత నీట్గా ఉందో మొత్తం, అవన్నీ తీసేసిన తర్వాత మేము కొంచెం తొక్కి చేసాం కానీ, అండ్ అలానే కొన్ని బంతి మొక్కలు కూడా వేసాం అనమాట. అవి ఇంకా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, సో అవన్నీ కూడా పెద్దవి అయితే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ముందు కూడా, ఇప్పుడు మీరు పూసినవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, మనం కాస్కోలో నుంచి తెచ్చేసాం కదా. సో అవి కూడా పూస్తే బాగుంటుంది, మేబీ ఇంకొక 1 మంత్ పడుతుందేమో, సో ఆ తర్వాత చాలా బాగుంటుంది. పొద్దు నుంచి ఆ పని చేసి నా మీద నాకు చిరాకు వచ్చింది అనమాట. సో కొంచెం రెడీ అయ్యి వస్తే బెటర్ ఉంటుంది అనిపించింది. ఎవరు గార్డెన్? అదే గార్డెన్ తో గులాబీ పూల మధ్యలో. వెళ్దామా బయటికి? కొద్దిగా ఫేస్ లో అయితే తేడా వచ్చినట్టుంది కదా బావా, కొద్దిగా లైట్ గా అయినా కదా, కానీ వెయిట్ మాత్రం అసలు ఏం చూపి ఇట్లా బ్లడ్ మిషన్ మాత్రం ఇట్స్ ఓకే. బ్లడ్ మిషన్ అలానే మోసం చేస్తూ ఉంటది, అది ఎప్పుడు సడన్ గా ఒక రోజు 3 కేజీలు 4 కేజీలు తగ్గిపోయి చూపిస్తుంది అనమాట, మళ్ళీ ఆ రోజు ఫీల్ అవ్వకూడదు కదా మనం. సో కంటిన్యూ చేయటం బెటర్. పని చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ పని అయిపోయాక మాత్రం భలే ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మా ఇద్దరు ఫీలింగ్ అదే అనమాట, మొత్తానికి కంప్లీట్ చేయగలిగామని చెప్పి ఫుల్ హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ తర్వాత మంచిగా ఇద్దరం కూడా రెడీ అయ్యాము, సో దానికి ఇంకా చాలా హ్యాపీ అనమాట. వెళ్ళి నేసపడి సోఫాలోనో మంచం మీద పడకుండా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము, బయటకు వచ్చాము, సో అది హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా అత్తయ్యను హంష అయితే మాత్రం పడుకున్నారనమాట. నేను ఇంత పని చేసిన తర్వాత మళ్ళీ నా చేత్తోనే నేను ఏమన్నా పిచ్చి చేసుకొని తినాలంటే నా వల్ల అస్సలు కాలేదు. సో బయట నుంచి అయితే మాత్రం నేను క్యాలిఫ్లవర్ పిజ్జా తెచ్చుకున్నాను అనమాట. క్యాలిఫ్లవర్ పిజ్జా అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తా ఉన్నాను, కింద క్రస్ట్ క్యాలిఫ్లవర్తో చేస్తారనమాట. మామూలుగా అయితే ఏదైనా ఫ్లోర్ వేసి చేస్తారు కదా, సో అట్లా కాదు, పర్లేదు అంత మామూలు అంత బాగుండదు కానీ బట్ బాగానే ఉంటుంది.
అండ్ సతీష్ ఏమో ఈరోజు మా అత్తయ్య సొరకాయ దప్పలం అండ్ అలానే పప్పు చేశారనమాట. సో అది ఎంజాయ్ చేస్తా టీవీ చూస్తూ ఉన్నాము. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.